జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్పందించుకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పట్టణంలోనే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నియోజకవర్గం అధ్యక్షులు తలారి చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మస్తాన్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు శివలింగారెడ్డి, ఉపాధ్యక్షులు ఇషాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నెపోలియన్, ప్రధాన కార్యదర్శి రూపేష్, రాజేష్, ప్రచార కార్యదర్శి అస్లాం, బండి సుధాకర్, అనిల్, అశోక్, మంజు, నురుబాషా, ముబారక్, రామకృష్ణలతో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ కు జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల తలరాతులు మారడం లేదు, యాజమాన్యాలు ఒత్తిళ్లు, ప్రజాసేవే పరమార్థంగా పనిచేసే జర్నలిస్టులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రజలకు ప్రభుత్వాలకు వారధులుగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి, వాటి పరిష్కారానికి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పోరాటానికి ముందుకొచ్చింది, పలు డిమాండ్లను తెలియజేశాము, పట్టణ కేంద్రంలో జర్నలిస్టు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం కేంద్రంలోనే అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరుకున్నారు. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలంటూ మరియు జర్నలిస్ట్ ఏపీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు కళ్యాణదుర్గం ప్రాంతంలోనే పట్టణ కేంద్రంలోనే జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అంత విధంగా 5 రోజుల్లోపు మాకు ఎలాంటి నిర్ణయం చెప్పలేకపోతే ఇంటి స్థలాలపైన ఆమరణ దీక్ష చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరియు స్థానిక ఎమ్మెల్యే కానీ మరియు ఎంపీ గారు కానీ ఈ యొక్క మా ప్రధానమైనటువంటి డిమాండ్లను స్వీకరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. ఈరోజు ఆర్డీఓ గారికి జర్నలిస్ట్ సొసైటీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలాసార్లు వినతి పత్రం ఇచ్చాం, అందరికీ ఇచ్చాం, కానీ ఎందుకు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ మేము కోరే కోరికలు రెండే, ఒకటేమో జర్నలిస్ట్ కాలనీ, రెండు ప్రెస్ క్లబ్, ఈ రెండు గత దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే విలువ ఉంది, కానీ జర్నలిస్ట్ అక్కడే ఉన్న వాళ్ళకి విలువ లేకుండా పోతుంది రోజురోజుకి. అందుకే మా ప్రధానమైన డిమాండ్ జర్నలిస్ట్ కాలనీ అండ్ ప్రెస్ క్లబ్. ఇంకోటి ఏంటంటే ఒక వారం రోజులు, 5 రోజులు కానీ 6 రోజులు కేటాయిస్తున్నాం. ఒకవేళ మా డిమాండ్ పరిష్కరించలేకపోతే ఆమరణ నిరాహార కూర్చోవడానికి కూడా రెడీ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ స్పందించి మా డిమాండ్లపై సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం. జర్నలిస్ట్ సమస్యలపైన గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. కళ్యాణదుర్గంలో ప్రధానంగా చాలామంది విలేకరులు ఉన్నారు. ఒక చోట కూర్చుని సమస్యను మాట్లాడుకోవడానికి కూడా ప్రెస్ క్లబ్ లేదు. ఆ ప్రెస్ క్లబ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయంలో. దాంతోపాటు విలేకరులందరికీ ఇంటి స్థలాలు, ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా మిత్రులిద్దరు మాట్లాడారు, విషయం అంతా వివరించాము ఆర్డీఓ గారికి. వారం రోజుల్లో పరిష్కారం చేయకపోతే కూడా ఆమె నిరాదీక్ష కూర్చోవడానికి మేమంతా సిద్ధమని చెప్పేసి తెలియజేసాం.